విషయాలేమన్న ఉన్నాయంటే ఏమీ లేవు. ఎక్కడ గౌరవం తగ్గలే, అన్ని విధాల వారి గౌరవమే దక్కింది. అంతేకాకుండా మరి ఈరోజు కొన్ని ఆరోపణలు ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఆయన నేను లేకుంటే ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే నీతో పాటు ఎంతో మంది కేసులలో ఉన్నాం, జైళ్లలో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం, అనేక మంది ఈరోజు పార్టీలో ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా మరి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆనాటి నుంచి ఈనాటి నుంచి పనిచేసినప్పటికీ కూడా మరి ఏమాత్రం గౌరవం దొరకకుండా పార్టీ పట్ల విధేయతతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మాకు పర్సనల్ గా మేలు జరగకపోవచ్చు కాని అనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, 6.5-7 సంవత్సరాలలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా ప్రభుత్వం పోతుందనే సంతృప్తితో ఈరోజు ఎవరైతే తెలంగాణ వాదులున్నారో అనేక మంది మరి ఈరోజు పార్టీలో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. మరి వారు ఈ రకమైనటువంటి మరి భావం ఎందుకు వచ్చింది, ఏ విషయం వచ్చింది, మరి ఆయనకి ఏం మేలు జరగలేదు అని అంటే అనేక రకాలుగా పార్టీతో లబ్ధి పొందినటువంటి లాభపడ్డటువంటి ఈరోజు ఆయననే మరి చెప్తున్నటువంటి విషయాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి విషయం ఈ వారికి సంబంధించినటువంటి ఈ ఏవైతే పోల్ట్రీ ఫామ్స్ ఉన్నాయో ఆచరిస్తున్నాయో ఈ విషయంలో అసెంట్ భూములను మరి వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం నేను కొన్నాను అని చెప్పి వారే స్వయంగా కమిట్మెంట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆయనేమో తెలియనటువంటి వ్యక్తి కాదు. గతం రెండోసారి మంత్రిగా ఉన్నాడు, అనేక సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు, బిజినెస్ లో ఉన్నారు. మరి వారు కమిట్ అయిన దాని ప్రకారం 66 ఎకరాల అసైన్మెంట్ భూమిని నేను కొనుగోలు చేయడం కోసం మరి వాళ్లకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే అని చెప్పి అంగీకరించడం జరిగింది. నేను ఒకటే వారిని అడగదలుచుకున్న విషయం ఏమిటంటే మీరు ఎంతసేపు దళితుల విషయం, పేద వర్గాల విషయం, బీసీల విషయం మాట్లాడుతుంటారు, మరి మీకు తెలిసి కూడా ఈ పేదలకు ఎప్పుడో 1995 సంవత్సరంలో ఇచ్చినటువంటి అసెంట్ భూములు కొనాలని మీకు ఎందుకు అనిపించింది? అది తప్పని మీకు అనిపించలేదా? ఒకవేళ కొంటూనే ఇంకొక మాట కూడా మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా, ప్రభుత్వానికి అవసరం ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తలేదా, మేం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే తప్పేంది అని. ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తుంది, కానీ మీ సంస్థ ప్రజా అవసరాల కోసం కాదు కదా, మీకోసం, మీ సంస్థ అభివృద్ది కోసం. మీకు లాభాలు వస్తే మీ కుటుంబానికో మీ సంస్థకో వస్తాయి తప్ప ప్రజలకు చెందేటి కాదు కదా. మరి ఈ మాట మీరు ఎట్లా మాట్లాడతారు? మరి కొన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటిది 6 లక్షల రూపాయలు ఇచ్చినామని మీరు చెప్పారు. 6 లక్షలలో 2.5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినామని చెప్పారు. అయితే ఇప్పుడు దళితులు ఎవరైతే ఉన్నారో, భూములు గాని, జాగలు గాని, ఆస్తులు గాని లేనటువంటి పేదవాళ్ళనే సంగతి తెలిసి కూడా వాళ్ల భూమి ఈ రోజు ఆ ప్రాంతంలో మీరు కొన్నటువంటి ప్రాంతంలో మినిమం వాల్యుయేషన్ చూసినట్టయితే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఆస్తి కలిగినటువంటి ఈ ఎకరంన్నర భూములు అంటే దాదాపు 1.25 కోటి విలువ చేసేటువంటి భూములు మీరు వాళ్ల నుంచి 6 లక్షలు ఇచ్చి ఎట్లా కొనాలనుకున్నారు? వాళ్ళకు అవసరాలు ఉంటాయి, ఎస్సీలు కాబట్టి పిల్లల పెళ్లి సమయంలో లేదంటే ఏదైనా అవసరాలు ఉంచో అమ్ముకుంటారు కావచ్చు. అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ఏం చెప్తుందంటే మీరు ఎన్నిసార్లైనా అమ్మినా ప్రభుత్వం దాన్ని తిరిగి తీసుకునే హక్కు ఉన్నది. అసెన్ ల్యాండ్ కు సంబంధించినటువంటి భూములను ఎవరు కొనరాదు, అమ్మరాదు అనేటువంటి యాక్ట్ చెప్తా ఉన్నది. అయినప్పటికీ ఇన్ని విషయాలు తెలిసి కూడా మీరు ఈ భూములను కొనడానికి ఎందుకు సాహసం చేసినట్టు, అంటే మీ బిజినెస్ అభివృద్ధి తప్ప మీకు ఎస్సీల పట్ల ఏ రకమైన కన్సర్న్ ఉన్నట్టు నాకు అర్థం కావడం లేదు. దీనికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. మాకు ఆ పక్కన అక్కర ఉండే ఆచరీస్ పెడుతున్నాం, 100 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాం కాబట్టి ఆ భూమిని తీసుకుంటారా?
అవసరమైతే ఎస్సీలను బతికించాలనుకుంటే డెఫినెట్ గా ఆ భూములు ఎస్సీలకే ఉండాలని తెలవాల్సి ఉన్నటువంటి మీరు ఏ విధంగా ఆ భూములను తీసుకోవడానికి ఇష్టపడ్డరు, ఎందుకు డబ్బులు ఇచ్చిండ్రు? ఒకవేళ డబ్బులు ఇస్తే అక్కడ కోటి 50 లక్షల నుంచి కోటి 50 లక్షల విలువ ఉంటే 6 లక్షలు ఇవ్వాలనే మీకు ఎందుకు అనిపించింది? ఇది ఎస్సీలకు నష్టం చేసినట్ట, లాభం చేసినట్ట? ఇది మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎస్సీ సోదరులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి విషయాలు. ఏవి భూములు కొనడం గాని అమ్మడం గాని మీకు సంబంధించినటువంటి, మీ సంస్థకు సంబంధించినటువంటి విషయాలు. మీరు ఇందులో ఇరుక్కొని భూములు కొని తర్వాత దేవరంజాల గ్రామంలో కూడా మీరు కొన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, గతంలో కొన్న భూములు కూడా దేవాదాయకు సంబంధించినటువంటి భూములని మీరే చెప్పిండ్రు. దానిలో 1542 ఎకరాలు, అనేక మంది రైతులు కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి దానిలో మీరు కొనద్దు కదా. దేవాదాయ భూములు కావచ్చు, అసెంట్ భూములు కావచ్చు, లేదంటే వక్ భూములు కావచ్చు, తర్వాత క్రిస్టియన్ భూములు కావచ్చు, ఇవన్నీ కొనద్దు కదా. తెలిసి కూడా మీరు ఎట్లా కొన్నారు? ఇవన్నీ మీకు సంబంధించినటువంటి, మీ కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు. వీటిపైన ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రైతులు మీ మీద కంప్లైంట్ చేస్తే ప్రభుత్వానికి, ప్రభుత్వం చర్య తీసుకుంటే దానికి మీరు సమాధానం చెప్పాల్సింది పోయి తిరిగి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద మీకేదో అన్యాయం చేసినట్టుగా దాడి చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే మీకు ఎక్కడ అన్యాయం జరగాలి? మీకు ఇన్నిసార్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరు కూడా మీకు మీ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎక్కడ మాత్రం జరగలేదు. ఒకవేళ జరిగితే అది 1-2 ఇయర్స్ నుంచే మీరు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజు పార్టీ ఏదైతే ఉందో, రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి శక్తిగా ఎదిగి ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, 100ల మంది ఎంపీపీలు, జడ్పీటీలు, సర్పంచులు, ఎంపీసీలు, చాలా వేల లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి పార్టీని మీరు అడపాదడపా అక్కడక్కడ పార్టీని విచ్ఛిన్నం చేసేటువంటి మాటలు మాట్లాడిన కారణం ఏందో అర్థం కావట్లేదు. అంటే దీన్ని మీరు ఈ పార్టీని, ఇంత మంచిగా ఉన్నటువంటి పార్టీని డిస్టర్బ్ చేయడమే మీ ఉద్దేశమా? జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడమే మీ ఉద్దేశమా? ఇలా దేశంలో లేనటువంటి పథకాలు ఒకవైపు అమలు జరుగుతుంటే మరి మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ మాట పరిగెడుకోవడం కాదు, పంట పండాలంటే 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయడం తప్ప, 24 గంటల కరెంటు తప్ప, ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చడం తప్ప, మరి విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి పేదవాళ్లకు మంచి విద్యను అందించడం తప్ప, కళ్యాణ లక్ష్మి తప్ప, రైతులకు పంట సహాయం చేయడం తప్ప, అంటే ఎన్నో పథకాలు, దాదాపు 100ల పథకాలు అమలు జరుగుతుంటే ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా వాళ్ల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ల ప్రోగ్రామ్స్ ఉంటాయి తప్ప అకస్మాత్తుగానే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండవు. కాబట్టి మరి ఏమీ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా ముందుకొచ్చినటువంటి సందర్భంలో, ఈ 6 ఏళ్లలో 60 సంవత్సరాల అభివృద్ధిని చేసి చూపించినటువంటిది ఇలా ప్రజలు ఆమోదిస్తున్నారు. ఈరోజు అనేక సందర్భాలు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూడొచ్చు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరుంటారు? గ్రాడ్యుయేట్స్ ఉంటారు, అందరు విఘ్నులు చదువుకున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్, ఈరోజు బై ఎలక్షన్స్ నాగార్జున సాగర్, ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్, మున్సిపాలిటీస్ దాదాపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగినాయి, వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్. ప్రజల అభిప్రాయం ఒకవైపు ఉంటే, ఒక తీరుగా ఉంటే, మీరు ఒంటరిగా ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, ఏదో లేదు, ఏదో కావాలని మీకు మీరే అతిగా ఊహించుకొని మరి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మీ భూములకు సంబంధించినటువంటి విషయం, మీ సంస్థకు సంబంధించినటువంటి విషయం, మీ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం మీరు క్లారిటీ చేయాల్సింది పోయి తిరిగి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం, ప్రభుత్వం పనిగట్టుకుని మా మీద కుట్ర చేసిందని చెప్పడం ఏదైతే ఉందో ఇది సరైనటువంటిది కాదు అని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది.